భాగ్యగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీగ 19వ సిరీస్ 3వ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. మన జడ్జెస్ అందరికీ వెల్కమ్ చెప్పేద్దామా? చంద్రబోస్ గారు, వెల్కమ్ టు పాడుతా తీయగ. విజయ్ ప్రకాష్ గారు, హౌ ఆర్ యూ టుడే సార్? సునీత గారు, హాయ్. గతంలో చెప్పినట్టుగానే ఈ సిరీస్ కోసం 18 నుంచి 23 ఇయర్స్ వరకు 16 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అస్సలు పోటీ ప్రారంభం అవబోతోంది. పిల్లలు కొంచెం కష్టం, కానీ కష్టం కాదు, మనకి ఈజీ కదా, అన్ని పాటలు తెలిసిన పాటలే. సో హ్యాపీగా పాడండి, మీ బెస్ట్ ఇవ్వండి, దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, అంతే కదా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. పాడుతా తీయగా పోటీలో ఫైనల్ కి చేరుకున్న టాప్ 3 విన్నర్స్ కి వరుసగా 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు బహుమానం ఇవ్వబోతున్నారు. సో ఈరోజు మన పిల్లలు ఏ పాటలు పాడబోతున్నారంటే 1980s నుంచి 1990s వరకు రిలీజ్ అయిన సినిమాల్లో నుంచి సూపర్ హిట్ సాంగ్స్, వాళ్లే కొన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. సో ఈ ఎపిసోడ్లో 8 మంది, వచ్చే వారం ఎపిసోడ్లో మరో 8 మందితో ఈ రౌండ్ కంటిన్యూ అవుతుంది. సో లెట్ అస్ నాట్ డిలే ఎనీ ఫర్దర్. పాడుతా తీయగా 3వ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ప్రణీత. పాడలేను పల్లవైన సింధు భైరవ చిత్రం నుంచి, సంగీతం ఇళయరాజా, రచన సత్యమూర్తి గారు. ఆల్ ద బెస్ట్. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమింత ఉన్నది, పంట చీల పాటలోన భాష ఎంత ఉన్నది. పోరా ఏ ప్రాణమైనా
పాటల్లు నీదా మధుర సంగీతం పాడలేను పల్లవైన భాషరాణి నాను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాణి దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను మపదమ పాడలేను పల్లవైన సరి గమ పదమ పాడలేను పల్లవైన పదని సానిదమగ సరి పాడలేను పల్లవైన సరిగ సరి గమగ సపదమా మామ పదమ పదని రమ పదని పదని సరి నిరమ పదని సన్నిర పద నిరమ పదమ గమ్మ పదమ గమ్మగ సా ఫస్ట్ సాంగ్కే ఈ లెవెల్ నువ్వు లేచి పెడితే ఇలాగా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ లెవెల్ మ్యాచ్ చేస్తారు దాన్ని కూడా బీట్ చేస్తారు మా వాళ్ళందరూ. బ్రిలియంట్ సింగింగ్, వెరీ వెల్ డన్, చాలా క్లారిటీగా అంత క్రిస్టల్ క్లియర్గా పాడావు విజయప్రకాష్ గారు. లాస్ట్ మీరు ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు గుడ్ సింగర్, బాగా పాడుతున్నారు అనుకున్నాం, కానీ ఈరోజు యూ హ్యావ్ ప్రూవన్ వై యు ఆర్ ఇన్ పాడుతా తీయగా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ పరిణిత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సారమతి రాగంలో స్పెషల్లీ ఆ దైవతాన్ని వచ్చేటప్పుడు అదన్నీ అన్లెస్ యు హ్యావ్ దట్, నేను ఎప్పుడు చెప్తున్నాను క్లాసికల్ మ్యూజిక్ ఐడియాలో పాడేది కష్టం. తరి ఈ రాగం అంతా తద అవన్నీ సంస్కారం ఉండాలి. ఎంత బాగా పాడారంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ అయినప్పుడే మనకు మన పని మీద నమ్మకం వస్తుంది. కాబట్టి ఇబద్దు పరిణీత మీరు మా పనికి మనకు ఒక నమ్మకం ఇచ్చారు. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్, యు ఆర్ జడ్జింగ్ ద రైట్ షో అని మీరు మాకు నమ్మకం ఇచ్చారు. ఈ ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చిత్ర గారికి నేషనల్ అవార్డు దొరికింది. వి ఆల్ ప్రే సమ్ డే సమ్ వేర్ ఇఫ్ యూ రియలీ వర్క్ హార్డ్ యు విల్ ఆల్సో గెట్ ఎ నేషనల్ అవార్డు. ఈ పాట రాసిన వారు మన దేవి శ్రీప్రసాద్ గారి ఫాదర్ సత్యమూర్తి గారు. ఎంత అద్భుతమైన లిరిక్ ఇది కూడా. దాని గురించి చంద్రబోస్ గారు డెఫినెట్గా మనకు చెప్తారని నమ్ముతున్నాను. ప్రణీత, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి అక్షరంలోనూ నీ అధినివేశం కనిపిస్తుంది. అయితే అధినివేశం ఒక్కటే కాదు ఈ పాటకు అందం తీసుకొచ్చింది. మరొకటి ఏంటంటే మొదటి నుండి చివరి వరకు అధినివేశంతో కూడిన అమాయకత్వం కూడా కనిపిస్తుంది పాటలో. అది ఈ పాటకు చాలా అందాన్ని ఇచ్చింది. నిజంగా ఈ పాట అంతటికీ ప్రాతిపదిక ఏంటో తెలుసా? ఒక గొప్ప అభివ్యక్తి, కష్ట సుఖములే స్వరములంట అనే అభివ్యక్తి ఈ పాట అంతటికీ ప్రాతిపదిక. మామూలుగా మనం శ్రమజీవన సౌందర్యం అనే మాట వింటాం, కానీ ఈ పాటలో ఉన్నది, నిండా ఉన్నది శ్రమజీవన సంగీతం ఉంది. సత్యమూర్తి గారికి, ఇళయరాజు గారికి, చిత్రమ్మకు, నీకు ప్రణతులు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
సునీత గారు, సహజంగా గాయని గాయకులు ఎవరు కూడా ఇటువంటి పాటల్ని స్టేజ్ మీద రెగ్యులర్ కార్యక్రమాల్లో కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించరు, ఇంక్లూడింగ్ చిత్ర గారు అని వారే చెప్పారు. నీ ఎఫర్ట్ కి, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ప్రణీత్. ఒకే ఒక్కటి పాడలేను పల్లవైన నా అనదు, పల్లవైన నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సునీత గారు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది కాంపిటీషన్. గుడ్ లక్ నాన్న. నెక్స్ట్ కంటెస్టెంట్ కుషాల్ రాబోతున్నాడు. సితారా చిత్రంలో నుంచి జిలిబిలి పలుకుల అన్న పాటని ఎంపిక చేసుకున్నారు. ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరు సుందరరామూర్తి గారి రచనలో, అద్భుతమైన ఒక పాట ఇది. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ సాంగ్. పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మధుబుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిపిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా. అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ తారాడే సిరిమూవ, తారలకే సిగపువ తారాడే సిరిమూవ, హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు లకవు పలకవు ఏమైనా ఓ మైనా, చిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. వినిపించే ఈమైనా, మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా, ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ, ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ, వినువీధి వీణల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, తొలకరి వయసుల మినుగురు సొగసుల దీమైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, చుక్కలు వందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా, జిలిపిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.
కరి వయసున మినుగురు సొగసుల ధీమైన మైనా ఏమని వర్ణించను. వా వాట్ ఎ లవ్లీ సింగింగ్ కుశల్. థ్యాంక్ యూ సార్. నాకు కొంచెం డైనామిక్స్ మటుకు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ట్యూనింగ్ అంతా చాలా బాగుంది కానీ అది చెప్తారు సునీత గారు, నీకు నేర్పిస్తారు ఎలాగన్నది. సునీత గారు కదా ఫస్ట్. తను ఈ పాటని ఎంజాయ్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. ఓన్ చేసుకున్నాడు, చాలా నవ్వుతూ చక్కగా. కానీ డైనమిక్స్ నాకు తెలిసి పోను పోను మెల్లగా నేర్చుకోవాల్సిందే. అది నేర్చుకుంటే కదా, చాలా అబ్జర్వేషన్ కావాలి దానికి. సో అలా ప్రతి పాట అబ్జర్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ పాట మాత్రం అద్భుతంగా పాడారు నా దృష్టి. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు, మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్లో ఒక చిన్న విషయం మేము నోటీస్ చేసాము. అప్పుడు మేము మీకు చెప్పాము సార్, మీరు టెంపో ఇంకా బాగా మెయింటైన్ చేయాలి. అవును సార్. అంటే కొద్దిగా రిధమ్ నుంచి మీరు ఆఫ్ వెళ్తున్నారు, దాన్ని ఇంకా పక్కగా చేసుకోవాలి అని మేము చెప్పాము. ఒక్కసారి చెప్పిన విషయాన్ని ఇంత బాగా మీరు అర్థం చేసుకొని ఇక్కడ వచ్చి, సార్ ఇప్పుడు వినండి సార్, నేను ఎలా టెంపోలో పాడతానంటే టెంపోనే టెంపోలో పెట్టేశారు మీరు. నా తరఫున కుశల్ భవానీ నెయ్యి 5 kilos ఫ్రీ. అది కూడా మీ ఇంటికి ఒక టెంపోలో వస్తుంది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. గురు గారు చాలా బాగా పాడావు. అంటే నాకు ఆక్షేపణలు ఏం లేవు, అభినందనలు తప్ప. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వెల్ డన్ కుశల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ లాంగ్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సింగర్ శివాత్మిక. తన సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కొమ్మ మీద అన్న పాట. కోకిలమ్మ చిత్రం నుంచి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, లిరిక్స్ ఆత్రేయ గారు. ఆల్ ది బెస్ట్. Thank you.
శివాత్మిక అలా ఎంజాయ్ చేస్తూ పాడుతుంటే మనకింకా నాకు అట్లీస్ట్ అంత హ్యాపీగా ఉండింది. తను ఎంత ఎంజాయ్ చేసి పాడిందో ఈ పాట. ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్. థ్యాంక్ యూ సార్. టెక్నికల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారో విందాం ఒకసారి. చంద్రబోస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఒకే మాట అద్భుతం. థ్యాంక్ యూ సార్. అయితే అత్యద్భుతంగా పాడే అవకాశం చేజార్చుకున్నా ఎక్కడంటే చరణంలో ఈనాడు చిగురించి చిగురాకు వగరే రేపు ఏ గొంతులో రేపు ఏ రాగమోనో అనే మాట ఆ వాక్యం ఇంకా అందంగా పాడొచ్చు. అది అందంగా పాడుంటే కనుక అత్యద్భుతం అని అభినందించి ఉండేవాడిని అంతే. సునీత గారు శివాత్మిక ఏ పాట పాడింది అని మ్యూట్ చేసినా కూడా చెప్పేయచ్చు. తన అని తల్లి అన్నది ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉందబ్బా. నీలో నచ్చిన విషయం అదే. చాలా నీ ఎక్స్ప్రెషన్స్ ఓవరాల్గా ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ ద సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూడ్డానికి బాగుంది, వినడానికి బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి మాత్రం ఫ్యూచర్లో ఫాలో అయితే బాగుంటుంది. ఓకే మ్యామ్. ఎప్పుడు ఆ ఎండింగ్ నోట్స్ వస్తున్నా కూడా నువ్వు సస్టైన్ చేస్తున్నావు బట్ మైక్ ఇలా అనేస్తున్నావు అనుకోకుండా ఇలా మాట్లాడుతూ నేను ఇఫ్ ఐ డూ దిస్ నీకు వినపడదు కదా. నువ్వు ఎంతవరకు సస్టైన్ చేస్తున్నావు అన్న నోట్ అనేది అర్థం కావట్లేదు. ఓకే. అది ఇంకొంచెం సస్టైన్ చేస్తే బాగుంటుంది, అది వినిపిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే మ్యామ్. ఇంక అత్యద్భుతం అనేది నీ ఇంటి పేరు అవుతుంది. శివాత్మిక వచ్చి నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. సింగింగ్ రియాలిటీ షోలో డాన్స్ రియాలిటీ షోలో కల్పిస్తున్నాం రెండు పర్ఫార్మెన్స్లు. డాన్స్కైనా మార్క్స్ ఇవ్వండి, సింగింగ్కైనా ఇవ్వండి. 2-3 ప్లేసెస్ శృతి చాలా క్లియర్గా వినబడుతోంది, అంటే అవుట్ ఆఫ్ పిచ్ పాడుతున్నారని. బట్ ఓవరాల్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివాత్మిక. నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రాబోయేది ఆశ్రిత. తను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కథగా కల్పనగా వసంత కోకిల చిత్రం నుంచి, సంగీతం ఇళయరాజా గారు, రచన మహిళవరపు గోపి గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
నాకు చాలాసార్లు ఈ సాంగ్ స్టేజ్లో పాడడానికి అవకాశం దొరికినప్పుడు నాకు ధైర్యం లేదు పాడడానికి, ఎందుకంటే సెకండ్ షన్లో నేను ఫినిష్ చేయలేను. నాకు ఆ లిరిక్ తమిళ్లోనే అవకాశం కుదిరింది, తెలుగులో లేదు. నీళ్ళామల్ ఎదు నిమ్మది నీ దాని ఎన్ సన్నిధి అన్నది ఆ లిరిక్ కిక్స్ యూ ఇన్ ద హార్ట్ సో హార్డ్ యు కెన్ నాట్ ఐ వాజంట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ అట్ ఆల్. టెక్నికల్గా రికార్డింగ్లో చేసేటప్పుడు అయితే అంత ఓకే ఈ సాంగ్కి ఇది లిరిక్ అన్నప్పుడు పాడేయొచ్చును, కానీ అది ఎమోషన్తో ఇళయరాజా గారు చేసిన కాంపోజిషన్, యేసుదాస్ గారు పాడిన తీరు, అబ్బాబ్బాబ్బాబ్బా అసలు చెప్పుకుంటూ పోతే అలా మనకి టైం సరిపోదు. చాలా బాగా పాడడం నాకు చాలా నచ్చింది, కానీ జడ్జెస్ ఏమంటారో చూద్దాము. సాంగ్స్ యు మస్ట్ లిజన్ బిఫోర్ యూ డై అనే లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. అంత గొప్ప పాట. అంటూ అక్కడ పాట ప్లే అవుతూ ఉంటే మనం వి కెన్ డై పీస్ఫుల్లీ. అది అందులో కూడా జాయ్ ఉంది, అది ఆనందం, అదొక తాదాత్మ్యం. కపుల్ ఆఫ్ ప్లేసెస్ చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆనెస్ట్లీ నీ దగ్గర నుంచి ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ముందు కూడా నీ గాత్ర ధర్మానికి తగ్గట్టుగా ప్రయోగాలు చేయి. ఏది నీకు బాగా సూట్ అవుతుంది అనుకున్నది ప్రజెంట్ చేస్తూ నీ ప్రయాణం ముందుకు కొనసాగించు. విష్ యూ ఆల్ ది బెస్ట్. పాటలో చాలా మాధుర్యం ఉంది, అనుభూతి కూడా ఉంది, భావ ప్రకటన కూడా ఉంది, కానీ నాకు ఒకే ఒక చిన్న లోపం ఏంటంటే ఇంకా స్పష్టంగా పాడాలి. అక్కడక్కడ ఏదో ఒక మబ్బు కమ్ముకున్నట్టుగా అనిపిస్తుంది, ఆ మబ్బులు విడిపోవాలని కోరుకుంటున్నా. స్పష్టత ఇంకా అందంగా రావచ్చు అనిపించింది నా వరకైతే. నాకు మిగతా అంతా చాలా బాగుంది. తర్వాత ఈ పాటకు సంబంధించి ఈ పాట రచించిన మైలవరపు గోపి గారు చాలా తక్కువ పాటలు రాశారు కానీ అద్భుతాలు రాశారు. ఆయన ఎప్పుడూ పాట రాయలేదు, సందర్భం ఆయన చేత పాట రాయించుకునేలా చేసేది అలాంటి రచయిత. ఆ మైలవరపు గోపి గారు నాకు బంధువు అవుతారు, మా భార్యకు చిన్న అని అవుతారు, నాకు చిన్నమామయ్య అవుతారు. బాలుగారికి చాలా ఇష్టమైన రచయిత, ఆయన పాడిన పాట ఈరోజు ఇక్కడ వినడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఒక్క చిన్న లోపం తప్ప మిగతా అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ గురుగారు. మీరు తమిళ్ కదా, అంటే మీరు పుట్టి పెరిగిందంతా చెన్నై. అవును సార్, తమిళ్. తెలుగు వర్షన్ ఎప్పుడు విని నేర్చుకున్నారు? ఈ షోకి తెలుగు వర్షన్ విన్నాను సార్. అండ్ అంతలో మీకు అది మెమరైజ్ అయిపోయిందా లిరిక్స్? ఎలా అది క్లాష్ అవ్వట్లేదా మీకు మైండ్లో, ఇది పాడేటప్పుడు ఆ లిరిక్స్ తమిళ్ లిరిక్స్ అలా ఇది ఓవర్లాప్ అవ్వట్లేదా? లేదు సార్, ప్రాక్టీస్ చేసే ఒకసారి. సో నాకైతే స్క్రిప్ట్ చూసినా కూడా తమిళ్ లిరిక్ నాకు కూడా ఇలానే. ఒకే పాట మూడు లాంగ్వేజ్లో నేర్చుకునేస్తే అది మూడు ఇలా పోతూ ఉంటుంది. సురుమై అఖియోమే కన్నే తమిళ్ తెలుగు అంతా వచ్చేసింది. సురుమై అఖియోమే నన్న మున్న ఇక్ సపనాదే జారే అంది పగల్ ఉనే నాన్ పార్కిరేన్ ஆண்டவனே இதைத்தான் கேட்கிறேன். ஆரிராரோ ஓராரிரோ ராரிராரோ ஓராரிரோ. மியூசிக் ஹேஸ் நோ லாங்குவேஜ் பேரியர்ஸ் அண்ட் எதுக்கு இது ஒரு பர்ஃபெக்ட் எக்ஸாம்பிள். இர்ரெஸ்பெக்டிவ் ஆஃப் விச் லாங்குவேஜ் யூ லிசன் டு யூல் ஸ்டில் கெட் த சேம் எமோஷன். தட் இஸ் அ பவர் ஆஃப் மியூசிக். அலாண்டி పవర్ఫుల్ మ్యూజికల్ షోలో చాలా బాగా పాడారు ఆశ్రిత. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. నెక్స్ట్ వచ్చే సింగర్ హితేష్ సాయ్. ఈయన సెలెక్ట్ చేసుకున్న సాంగ్ స్వప్న చిత్రం నుంచి ఇదే నా మొదటి ప్రేమ లేఖ. సంగీతం సత్యం గారు, రచన రాజశేఖర్. ఆల్ ద బెస్ట్. Thank you.
నుంచి ప్రేమ లేక రాసాను నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక ఇదే నా మొదటి ప్రేమ లేక రాసాను నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని ప్రేమ 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 ఇదే నా మొదటి ప్రేమ లేక రాసాను నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక తారవని అందామంటే నింగిలో మెరిసేవు ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని ప్రేమ 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 ఇదే నా మొదటి ప్రేమ లేక రాసాను నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు తెలుపుటకు భాష చేత కాక ఈ పాటలు ఒక్కొక్కసారి నాన్నగారితో విన్నప్పుడు ఎంత ఓవర్ సింగింగ్ కదరా, ఎంత అనవసరమైన ఎక్స్ప్రెషన్లు అని చాలాసార్లు అని ఉంటాయి. అలాంటి లిస్ట్లో వచ్చిన ఈ పాట అట్లాంటిది ఒకటి. బట్ యు జస్టిఫైడ్ నిజంగా చాలా ఆ నాన్నగారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ నువ్వు వీలైనంత వరకు ఎంత దగ్గరికి తీసుకురావాలో నువ్వు అది ప్రయత్నించావు. మొదటగా చంద్రబోస్ గారు ఏమంటారో చూద్దాం. హితేష్ సార్, చాలా 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 ఒకే మాట వేదిక పులకించింది నువ్వు పాడుతుంటే చాలా బాగుంది. ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి ఆనందాన్ని కట్టబెట్టారు మాకు. ఇంతకంటే అదృష్టంతో ఎవరు లేరు, మాకంటే అదృష్టం. హితేష్ సాయి సార్, ఏదో ఒక డిసిషన్ చేసుకుని వచ్చారు మీ షోకు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది, సో దానికి ఒక చిన్న పనిష్మెంట్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. చాలా బాగా పాడారు రెండో చరణం కాబట్టి పనిష్మెంట్ రెండో చరణం కూడా ఒకసారి పాడాలి. తారవని అందామంటే నింగిలో మెరిసేవు ముత్యమని అందామంటే నీటిలో వెలిసేవు ఎదలోన కదిలే నిన్ను దేనితో సరిపోల్చాలో ఎదలోన కదిలే నిన్ను
దేనితో సరిపోల్చాలో తెలిసింది ఒక్కటే, నువ్వు నా ప్రాణమని ప్రేమ ప్రేమ ప్రేమ. హితేష్ సాయ్ సార్, ప్రేమలేఖలు ఏమైనా రాసావా? నీకు చాలా మంది రాస్తారు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత. తప్పకుండా. ప్రేమ ప్రేమ. మీ ఫాదర్ ఉన్నారా? ఎస్ సార్. ఊరికే చూద్దామని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్. మీరేనా అనుకున్నా? సార్ వాట్ అన్ అమేజింగ్ సింగర్ సార్. మీరు పడతారా సార్? బట్ హితేష్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ కాంపిటీషన్ తర్వాత ఎన్నో పాటలు మీరు సినిమాలో పాడాలి, మీ గొంతులో ఎన్నో పాటలు అందరూ వినాలి, ఎందుకంటే దట్ స్వీట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మీరు మీది హితేష్ సాయి స్వీట్ స్టాల్ ఉండాలి, అందరూ ఆ స్వీట్ను తినాలి మీ సాంగ్స్ ద్వారా. ఈయన 10 కిలోల భవాని నెయ్యి పంపిస్తారండి. ఆల్రెడీ కుశాల్ నన్ను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు, నా నెయ్యి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని. బ్రదర్ ఫస్ట్ వీణుకు తర్వాత గారు అలాగే కట్టి. సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, వెరీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. అయితే గమకాలు పలికేటప్పుడు కూడా దానికి కూడా కంట్రోల్ ఉండాలి. ఓకే, విసిరేస్తున్నా కూడా అది దానికంటూ ఒక టైమింగ్ ఉంది. ఓకే, ఆ ఫినిషింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ మీకు ఒక పెద్ద ఫ్యాన్, నాతో మొదలుకొని ఇంకా చాలామంది తయారవుతారు. సునీత గారు మీకు ఓన్లీ ఫ్యాన్, నేను మీ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ రెండిషన్. జడ్జెస్ అందరూ మీ ఫ్యాన్స్ అయిపోయారు, ఇక్కడ చాలామంది ఆడియన్స్ కూడా మీ ఫ్యాన్స్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్, గుడ్ లక్. నెక్స్ట్ రాబోతోంది గాయత్రి దేవి. సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఘర్షణ చిత్రంలోంచి, ఇళయరాజా సంగీతం, రాజశ్రీ గారి రచన, ఒక బృందావనం అన్న పాట. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒక బృందావనం సోయగం ఎదకోలాహలం క్షణ క్షణం Thank you.
మనసు పడిన వెంటనే ఓ ఇంద్ర ధనసు గాయత్రీదేవి, నువ్వు ఎలా పాడావు నాకు అనవసరం, కానీ ఒకసారి గట్టిగా చప్పట్లు ఇచ్చేయండి మా మ్యూజిషియన్స్కి, గట్టిగా చాలదు. ఎలా పాడారంటే ఐ వాంట్ సే గాయత్రీదేవి గారు విత్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్, బికాస్ సస్టైన్ ఒక బృందావనం. జనరల్గా ఏమైపోతుంది, బృందావనం అంటే డైజ్ ఆఫ్. బట్ మీరేదో ఆక్సిజన్ సిలిండర్, సార్ చరణ్ గారు ఆక్సిజన్ సిలిండర్ ఉందా చూడండి, లేదా బృందావనం ఒక వైబ్రేషన్ లేకుండా. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ విన్న తర్వాత ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో అనుకున్నా, ఓకే 2020 మ్యాచ్ అంటే ఒక 100 చేయొచ్చేమో వీళ్ళు అనుకుంటే, ఆల్రెడీ 300 కొట్టేశారు, ఇంకా 10 అవర్స్ బాకీ ఉంది. ఎవ్రీబడి, ఆర్ నాట్ జస్ట్ యూ, ఎవ్రీబడి హూస్ కమింగ్ హియర్ సడన్గా స్టాండర్డ్ లెవెల్ ఇలా మీరు షిఫ్ట్ చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు చెప్పినట్టు ఏంటో మార్కులు అనేసరికి చాలా మార్పులు వచ్చాయి, మార్కులు అనేసరికి చాలా మార్పులు వచ్చాయి, అన్ని ల్యాండ్ మార్కులే అవుతున్నాయి పాటలన్నీ కూడా. అద్భుతం, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడుతుంటే నాకు నిజంగా ఒక ఈత కొలను పక్కన నిరోష గారు వెళ్తున్నట్టు, అదంతా ఆ నీలి రంగులో ఆ నీడలో అదంతా కనబడింది. అంటే దాన్ని అశోక్ తేజ గారు అంటారు, ఒక మాట అన్నారు, ఆయన మాట నేను చెప్తున్నాను, అది వాతావరణం కాదు ఈ పాటకు సంబంధించిన గీతావరణం ఆవిష్కరించబడింది అనిపిస్తుంది. చాలా బాగా పాడారు సునీత గారు. నేను చెప్పేది ఏం లేదు. ఓకే, టాటా, బై బై, బయలుదేరాం. ఫెంటాస్టిక్ సింగింగ్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ఎ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ బ్లెస్డ్. నువ్వు పాడగా వింటాం, మేము కూడా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సింగర్ స్టీఫెన్ సామ్. ఈయన సెలెక్ట్ చేసుకున్న సాంగ్ అభినందన చిత్రం నుంచి, ఇళయరాజా గారి సంగీతం, ఆత్రేయ గారి రచన, ప్రేమ లేదని ప్రేమించరాదని. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని.
మనసు మాసిపోతే మనిషే కాదని కటిక రాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు కప్పి మూగబోయి నీవుంటిది ఉసురు కప్పి మూగబోయి నీవుంటిది మోడుబారి నీడతోడు లేకుంటిని ప్రేమ లేదని లలలా అది ఆ స్టేజ్ ఎక్కినాక కొంచెం భయం యూనో కొంచెం పాల్పిటేషన్ అవన్నీ ఉంటుంది. ఇది కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి, అమ్మో ఆ సంగతి బాగా వచ్చేసిందే బాగా పాడినట్టున్నామే అనుకుని ఇంకోటి మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో యూ హ్యావ్ టు బీ కంట్రోల్డ్, ఆ ఎమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకోవాలి, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోకూడదు, అందుకని మరీ భయపడుతూ కూడా పాడకూడదు కదా. బట్ చాలా బాగా పాడే, అది మిస్ అయినా కూడాను పికప్ చేసుకున్నావు, ఆ చిన్న ఇంప్రొవైజేషన్ అక్కడ ఒకటి చేసావు, అది ఎక్స్పెక్ట్ చేసింది, కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడ పడింది. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతం? మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఫుల్ టైం మ్యూజిక్ నేర్చుకుంటాను. వి హావ్ ఎ బ్యాండ్ ఇన్ వైజాగ్ సార్, సో షోస్ చేస్తుంటాం. ఎట్లాంటి బ్యాండ్ అది? 4-piece band. 4-piece band. ఎస్ సార్. సరే, కానీ జడ్జెస్ ఏమంటారో చూద్దాం. డెఫినెట్గా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటుంది, అది సునీత గారు కరెక్ట్గా పడతారు. బ్యాండ్లో ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడానికి ఇక్కడ నుంచి పాడడానికి ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మీరు? అంటే ఇక్కడ తప్పులు పాడతామన్న భయం ఎక్కువ ఉంటుంది. మీ ప్రాక్టీస్ చేసే తీరులో మార్పు తెచ్చుకుంటా, అంటే మీ లక్ష్యం ఏంటో, మీరేం సాధిద్దాం అనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ప్లేబ్యాక్ సింగర్? ఎస్ మ్యామ్. అది గనక మీ లక్ష్యం అయితే కనుక సాధన ఇలా ఉండకూడదు దానికి. అంటే బ్యాండ్లో పర్ఫామ్ చేయొద్దు అని నేను అనను. ఎక్కువ టెన్షన్ లేకుండా పాడేటప్పుడు మనం ఏం పాడుతున్నాం అనేది పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. బట్ ఇక్కడ పాడడం అండ్ అగైన్ స్టూడియోలో పాడడం చాలా 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 వ్యత్యాసం ఉంటుంది మీరు అక్కడ పాడడానికి ఇక్కడ పాడడానికి. సో దాని సాధన వేరుగా ఉంటుంది, దీని సాధన వేరుగా ఉంటుంది. ఒకవేళ ఇది సాధిద్దాం అన్న లక్ష్యం అయితే కనుక దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ ఇంకా బాగా చేస్తారు అని నమ్ముతూ చరణాలు అద్భుతంగా పాడారని చెప్తూ ముగిస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఫస్ట్ రౌండ్లో మీరు ఏం పాడారు దానికి కంపేర్ చేస్తే ఈ రౌండ్లో చాలా బాగా పాడారు. సో దెర్ ఇస్ అ గ్రాఫ్, అంటే ఒక ఇంప్రూవ్మెంట్ ఉంది. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్, అంతే, ఇంకేం లేదు. బట్ ఓవరాల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. నీ పాట గురించి నా
అభిప్రాయం ఏంటంటే మిశ్రమ అనుభూతి కలిగింది. కొన్ని చోట్ల ఆశ్చర్య శిఖరాలు, మరికొన్ని చోట్ల ఆందోళన అగాధాలు, రెండు రెండింటి దర్శనానుభూతి కలిగింది. ఒకసారి చేసుకోవాలి. వెల్ డన్ స్టీఫెన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సింగర్ ఆశా కిరణ్ నంబాల. ఈవిడ సెలెక్ట్ చేసుకున్న సాంగ్ జగతెక్క వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ప్రియతమ నన్ను పలకరించు ప్రణయమ. ఇళయరాజా గారి సంగీతం, వేటూరు సుందరరామూర్తి గారి రచన. ఆల్ ద బెస్ట్. మంత్రమాయే బహుశా మనసా వాచా వలచి మీ
ఎందుకంటే ఒక డ్యూయట్ని తీసుకున్నావు, అది నువ్వు ఒక సోలోగా పాడుతున్నావు. దీంట్లో ఏంటంటే నీకు ఎంజాయ్ చేయడానికి గ్యాప్ లేదు, లైన్కి లైన్కి మధ్య ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఏంటి విజయప్రకాష్ గారు కదా, చెప్పండి సార్. మీరు నా పర్సనల్ ఒపీనియన్ మీకు అంటే, మీ గొంతులో ఈ ఫాస్ట్ మూమెంట్ సాంగ్స్ ఉంటుంది కదా, తరరా తరరా తరరా, దీనికి ఇంకో కొంచెం ఇంకో 2 ఇయర్స్ you need practice. You are learning music somewhere? Yes sir, I'm learning Carnatic. Carnatic, yes sir. Nice. ఈ అప్పుడు సునీత గారు చెప్పినట్టు అకార సాధన అంటారు కదా, yes sir, చాలా ఇంపార్టెంట్. సరిగమపదనిజనిదమగరిజా ఫుల్ కంట్రోల్ రావాలి దాని మీద. సరళ వరుసే, దర్ ఇస్ అ రీజన్ వై దే మేడ్ 10 ఇయర్స్ ఓన్లీ సరళ వరుస ప్రాక్టీస్ చేస్తేనే చాలు. ఐఎమ్ టెలింగ్ యూ సీక్రెట్ టు సింగ్ ఎనీ సాంగ్ విత్ సస్టెయిన్డ్ నోట్స్, అంత చేసేస్తేనే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంట్రోల్ యువర్ వాయిస్. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రయత్నించావు, మంచి ప్రయత్నం చేసావు, కానీ అనుకున్నంత గొప్పగా రాలేదు. నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అమరలోకం నుంచి దిగి వచ్చిన స్వరపుష్పంలాగా ఉన్నావు నువ్వు. అయితే ఆ స్వరపుష్పంలోంచి మరికొన్ని రాగ పరిమళాలు వెదజల్లాల్సి ఉంది ఖచ్చితంగా. ఇళయరాజుగారి పాటలకన్నిటికీ ఇళయరాజుగారి ముందు పాట బాణి ఇస్తారు, బాణికి రచయితలందరూ రాయాలి. ఈ పాట బాణి ఎలా ఇచ్చుంటారు చరణం? తానననననననననన తరణనననననన తానననన తానననన తరణనన తానననన అంటారు. కానీ మరి భావం ఎలా రాయాలి? నింగి వీణకేమో నేల పాటలొచ్చి తెలుగు జిలుగు అన్ని తెలిసి దేవగానమంత ఇంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి. చివరిలో దాంట్లో ఒక మాట అంటారు రాజగారి ట్యూన్ చూడు చివరికి, తరణ నరణ తరణ నరణ నరణ అడుగే పడక గడువే గడిచి పిలిచి, అడుగే పడక గడువే గడిచే పిలిచే కళలోనైనా ఊహిస్తావా? ఆ మాటలు అక్కడ రాయాలని ఎవరికైనా వస్తుందా స్ఫురణ వేటూరు గారికి తప్ప? అందుకోసమే వేటూరు గారు మధు పరివృత మృదుపద విన్యాస జరి వేటూరి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ విజయప్రకాష్ గారు. మీ గురించి ఏం చెప్పారో కంప్లీట్లీ అగ్రీ విత్. యు నీడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ అంటే చెప్పలేనంత. విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ. గుడ్ ఎఫర్ట్ తల్లి, నథింగ్ టు వరీ అబౌట్, ఇది ఒక రౌండ్ అంతే. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. వెల్ డన్. పాడుతా తీయగాలు వచ్చే వారం మిగతా 8 మంది
ఇదే 1980s నుంచి 1990s వరకు రిలీజ్ అయిన అద్భుతమైన పాటలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ టేక్ కేర్. మీ ఎస్పి చరణ్. పాడుతా తీయగా చల్లగా.